బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్కే బీచ్ లో అదృశ్యమైన సాయి ప్రియ రవి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సాయంత్రం ప్రత్యక్షమయ్యారు. అక్కడికి వారిని త్రీ టౌన్ పోలీసులు తీసుకొచ్చి విచారించారు. వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డులు తీసుకున్నారు. అనంతరం సాయి సుప్రియ రవి మీడియాతో మాట్లాడారు. తామిద్దరం కలిసి బతుకుతామని, ఇక ఇంటికి వెళ్లమని, తల్లిదండ్రుల వద్ద ఉండమని స్పష్టం చేశారు. తొలి భర్త ఇచ్చిన గాజులను అమ్మలేదని, తమ వద్దే ఉన్నాయని వారు చూపించారు. ముందుగా కుమార్తె సాయి ప్రియతో తల్లిదండ్రులు మాట్లాడారు. తమ పరువు తీశావంటూ తల్లిదండ్రులు రోదించారు. తాను రవితో ఉంటానని ఆమె తేల్చి చెప్పేసింది. తమ వల్ల ప్రభుత్వానికి కోటి రూపాయలు ఖర్చైనందుకు క్షమించమని రవి కోరారు. మీడియాతో మాట్లాడుతుండగానే సాయి ప్రియ సొమ్మసిల్లి పడిపోయింది. అనంతరం ఆమెకు సపర్యలు చేయగా తేరుకుంది. కొద్దిసేపటి తర్వాత వారిని ప్రైవేట్ కారులో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లు సమాచారం. పేరెంట్స్ వారి అమ్మని మిమ్మల్ని ఏమైనా ఒత్తిడి చేస్తున్నారు మేడం? కాపండి మేడం. మీకు ఏమైనా అంటే మొన్న సోమవారం మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మీకు అవసరం లేదు వాళ్ళు ఓకే. ఏం చేసి బతికించాలనుకుంటున్నారు ఇప్పుడు? అమ్మాయి చేసుకున్నాను, చదువుకున్న కష్టం, నేను జాబ్ చేసుకున్నాను. అది ముందే చెప్పొచ్చు కదా, పెళ్లి జరగక ముందే చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.